అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం సంచుకరువుగా ఉన్నాడు. Ephesians 1:14. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మనస్వాస్థ్యకు సంచుకరువుగా ఉన్నాడు. ఇక్కడ సంచుకరువు అన్న పదానికి ఏజెంట్ లేక రిప్రజెంటేటివ్ అనే అర్థాన్ని ఇచ్చే దాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. దేవుని ప్రజలమైన మనం విమోచింపబడటానికి దేవుని నుండి కొంత స్వాస్థ్యమును పొందుకోవలసి ఉంది. ఆ స్వాస్థ్యాన్ని దేవుని నుండి పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఏజెంట్గా వ్యవహరిస్తారు. ఒక సంస్థ లేక ఒక కంపెనీ వారు వారి ప్రోడక్ట్ను మనకు పరిచయం చేయటానికి, ఆ శక్తిని కలిగించడానికి, లేకపోతే తద్వారా మనం దాన్ని కొనుగోలు చేసుకున్నట్లు ఆ ఏజెంట్ లేక ఆ రిప్రజెంటేటివ్ మనకి ఆ ప్రోడక్ట్ని గురించి వివరిస్తారు. వాటి యొక్క గొప్పతనాన్ని, పనితనాన్ని ఆకర్షణీయంగా, ఆసక్తిదాయకంగా మరి వివరిస్తారు. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ వినియోగించే విధానాన్ని వివరిస్తాడు. ఆ ప్రోడక్ట్ను వినియోగిస్తున్నప్పుడు వినియోగదారునికి ఎట్టి కష్ట నష్టాలు వచ్చినా సంపూర్ణంగా ప్రోడక్ట్ యాజమాన్యం నుండి సంపూర్ణంగా లాభం కలిగేలాగా మరి సపోర్ట్ చేస్తూ వ్యవహరిస్తాడు. ఇరువైపులా ఉండే మరి పార్టీల వారికి ఉపయోగకరంగా, లాభదాయకంగా పనిచేస్తూ మరి వినియోగదారులకు అనేకమైన ఆసక్తిదాయకమైన గిఫ్ట్ను కూడా ప్రకటిస్తాడు ఏజెంట్. అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవుని ప్రజలమైన మనం విమోచింపబడి పరలోక వారసులు అవ్వటానికి దేవుని గురించి, పరలోకాన్ని గురించి, పరలోక స్వాస్థ్యాన్ని గురించి మనకు బోధిస్తూ ఉంటాడు. Johannes 14:26 అలాగే 16:13-14 చూస్తే మరి వివరంగా అర్థమవుతుంది. ఆయన నా వాటిలోను తీసుకుని మీకు తెలియజేయను అని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆయన ప్రోడక్ట్ని వినియోగించట్లో ప్రాక్టికల్గా చేసి చూపించి డెమో చేసి చూపిస్తాడు. Romans 8:26 చెప్పబడినట్లుగా ప్రార్థించడరాని మనకు మరి ప్రార్థన చేసి చూపించి తద్వారా దేవుని నుండి గొప్ప మేళ్ళు పొందుకునేటట్లుగా మార్గం చూపిస్తాడు. అలాగనే ఆత్మ సంబంధమైన వరాలను మరి మనకు గిఫ్ట్గా ఇస్తారు. ఆత్మ సంబంధమైన మరి ఫలాలను కూడా ఫలించినట్లు చేసి పరలోక రాజ్య విస్తరణ కలిగిస్తారు. ఈ సంచకరువుగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు దేవుని చేత సంపాదించుకొనబడిన ప్రజలను గురించి, దేవునికి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలను గురించి దేవుని ప్రజలకు తెలియచేస్తూ ఇరువురు బంధాన్ని మరి స్థిరపరిచి విమోచన కార్యాన్ని సంపూర్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటారు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. అంతేకాదు, చివరిగా ప్రాముఖ్యంగా చెప్పాలంటే మరి మనకు ఇవ్వబడబోతున్న పరలోకపు స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే సంచకరువుగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు లేకుండా మరి పరలోకపు స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేము. అందుకే ఈయన మన ఆత్మకు, మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదని గుర్తించవలసింది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధన మనకు స్తుతులు, స్తోత్రాలు దేవ. తండ్రి, సంచకరుగా ఉన్న పరిశుద్ధాత్మ మాకు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు, నిండు కృతజ్ఞతలు. మీరు ఏమై ఉన్నారో, మీరు మా జీవితాల్లో ఉపయోగపడే విధానాన్ని గుర్తించినట్లు మాకు నీ కృపను అనుగ్రహించండి. అలాగనే మీ సేవలను అనుభవించగలిగే కృపను, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అతీతిగా మాకు పరిశుద్ధాత్మను, మీకును మాకును మధ్యలో పరిశుద్ధాత్మను ఏజెంట్గా మేము అనుభవించినట్లు మీ సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమే. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.